ప్రైజ్ ద లాడ్ కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధనామమునకు స్తోత్రము మహిమ ప్రభావము కలుగునుగాక ఆమెన్ ప్రార్థన ఆశ్చర్యకరుడవైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపా కనికరమును బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతిదినం వాక్యము ద్వారా మాతో మాట్లాడుచు మా ఆయుష్కాలమును పొడిగిస్తూ మాకిస్తున్న ఆరోగ్యము కొరకై స్తోత్రాలు ఎంతోమందికి లేని ఈ భాగ్యాన్ని మాకనుగ్రహించినందుకు స్తోత్రం దేవా వాక్యము వింటుండగా మేము బలపడుతూ మీ స్వారూప్యములోనికి మార్చబడుతూ మీ రాకడకు సిద్ధపడే గొప్ప కృప మాకు అనుగ్రహించండి ముఖ్యముగా వాక్యము వింటున్న ప్రజలలో అనేకమంది వాక్యము ఎంత విన్నా బలహీనులుగాను కృంగిన వారిగాను ఆదరణ లేని వారిగాను ఉన్నారు అట్టివారికి నీ కనికరము చూపి వారిని బలపరచండి అనేకమంది పాప బంధకముల చేత నశిస్తున్నారు వారికి విడుదల కలిగించండి దురాత్మ బంధకముల నుండి విడిపించండి సంఘములలో కుటుంబములలో ఏకాత్మ దయచేయండి ఏక మనసును అనుగ్రహించండి సమాధానముతో నింపండి ఆత్మ కార్యములు ప్రతి బిడ్డ జీవితములో జరుగునట్లు కృప అనుగ్రహించండి మా దేశమును దేశ పరిస్థితులను ఒక్కసారి కనికరించండి ఎంతోమంది బహుభయంకరమైన రీతిగా నశిస్తున్నారు కృపచూపి నశించు ప్రతి పాపిని రక్షించండి సంఘాలలో ఉజ్జీవాన్ని పుట్టించండి సంఘము మీ స్వారూప్యముకు మార్చబడినట్లుగా కృపచూపండి నమ్మకమైన దైవజనులను లేవనెత్తండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా ఈ దినము అనగా సెప్టెంబరు మూడు శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా కుటుంబములు పిల్లలు పెద్దవారు ఎలా ఉన్నారు క్షేమముగా ఉన్నారా చక్కగా ఎందును వాక్యమందును సహవాసమందును ఎదుగుతున్నారా ఈ లోకం అశాశ్వతం ఏదో ఒక దినమున దీనిని మనము విడిచిపెట్టాలి నిత్యత్వము పరలోకమే లేకపోతే నిత్యనరకమే భూమి మీద మనము బ్రతికుండగానే మన నిత్యత్వానికి కావలసిన సిద్ధపాటు మనము కలిగి ఉండాలి అట్టి రీతిగా ప్రతి బిడ్డను ప్రభువు సిద్ధపరచునుగాక ఆమెన్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొనండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి లైక్ చేయండి వాక్యము ఇతరులు విని వారు కూడా దీవించబడునట్లు షేరు చేయండి ప్రభువు మిమ్మును దీవించునుగాక ఆమెన్ ప్రియులారా మనము దినము పరమగీతముల గ్రంథమును ధ్యానిస్తున్నాం పరమగీతముల గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడవ వచనమును మనము గత రెండు దినాలుగా ధ్యానిస్తున్నాం దీనిలో ప్రియురాలు తన ప్రియుని కొరకై దాచి ఉంచిన శ్రేష్ట ఫలములను గూర్చి మనము వింటున్నాం ఈ లేఖనములో ఒక ఆశ్చర్యకరమైన మాట మనము చూస్తాం ఏమిటి అని అంటే నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు నా ద్వారబంధముల మీద వ్రేలాడుచున్నవి అని అంటూ ముందు భాగములో నేను నీ కొరకు దాచియుంచిన అని సంబోధించింది ఆమె దాచియుంచిన ఫలములు గుమ్మము మీదకి ఎలా వచ్చాయి ద్వారబంధముల మీద ఎందుకు వ్రేలాడుతున్నాయి పరిశుద్ధ గ్రంథములో ద్వారబంధముల మీద ఏముండాలి అని ప్రభు సెలవిచ్చాడు గమనము చేస్తే ఇస్రాయేలీయులు ఐగుప్తు దేశమును విడిచి కనాను ప్రయాణ ప్రారంభానికి గాను వారి యొక్క గుమ్మముల మీద అడ్డ కమ్మి మీద నిలువు కమ్మి మీద పస్కా యొక్క గొర్రెపిల్ల రక్తము ప్రోక్షించాలి అని ప్రభువు సెలవిచ్చాడు ఆ తరువాత వారు ప్రయాణమై ఏ యొక్క దేవుని పర్వతము అని పిలవబడుచున్న సేనాయి పర్వతము దగ్గరికి వారు వచ్చారో అప్పుడు దేవుడు మోషేతో కొన్ని విషయాలు మాట్లాడుతూ మీ గౌనుల మీద దేవుని వాక్యము ఉండాలి అని సంబోధించాడు చూడండి ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనం నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను ఏమిటవి అని అంటే దేవుడు ఏ కట్టడలను ఏ ఆజ్ఞలను ఏ విధులను ఇస్రాయేలీలకు చెప్పాడు వాటిని ఇంటి ద్వారబంధముల మీదను గౌనుల మీదను వ్రాయాలి అని పలికాడు అందుకే నేడు కొన్ని క్రైస్తవ కుటుంబాలకు మనం వెళ్ళినప్పుడు వారి గుమ్మముల మీద చక్కగా దేవుని వాక్యము వ్రాయబడి ఉంటుంది ఎందుకలా వ్రాసారు అంటే ప్రభు ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు దానిని వ్రాసుకున్నారు ప్రియురాలు తన ప్రియుడితో మాట్లాడుతూ నేను నీ కొరకు దాచియించాను అని అంది దాచి ఉంచితే ఎక్కడో భద్రముగా ఉండాలి ఆ పండ్లు కానీ ఆ పండ్లు పచ్చివి పండినవి కూడా ఇప్పుడు ద్వారబంధముల మీద వ్రేలాడుతున్నాయి అంటే దాచబడినవి బయటకు తీసి ప్రియుడు వస్తున్నాడు గనుక ఆయనకు ఆహ్వానాన్ని తెలిపే రీతిగా అవి గుమ్మమునకు తీయబడ్డాయి అంటే ప్రభువు వస్తున్నప్పుడు అవి ఎదురుగా ప్రప్రథముగా కనబడేదట్లుగాను ప్రభు వస్తున్నప్పుడు వాటిని చూచి నాకిష్టమైనవి ఈ ఇంటిలో ఉన్నవి అని తెలుసుకునేదట్లుగాను ప్రభువు చూచి వాటిని బట్టి సంతోషపడువాడుగాను ఆ ఫలములు కనబడుతున్నాయి ప్రియ సోదరుడా సోదరి ప్రియురాలి యొక్క గృహము సంఘమే సంఘమునకు ప్రభువు వస్తున్నప్పుడు సంఘములో ఆత్మ ఫలములు అనేవి కనబడుతున్నాయా మన ఆత్మ ఫలములు ప్రభువుని సంతోషపెట్టేయైన మన ఆత్మఫలములను చూచి ఈ సంఘములో నాకిష్టమైన ఆత్మఫలములు దొరుకుతాయి అని ప్రభువు సంతోషిస్తున్నాడా మనము మనలను పరిశీలన చేసుకోవాలి అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతీదినం మాతో మాట్లాడుచున్న మీ వాక్యము కొరకై స్తోత్రాలు దేవా వింటున్న మేము దినదినము మీ స్వారూప్యములోనికి మార్చబడుతూ మీ క్లిష్టమైన ఆత్మఫలములను ఫలించునట్లు కృపాక్షేమములు దయచేయండి వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబములను ఆశీర్వదించి బలపరచండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్